దాదాసాహెబ్ పాల్కే రూపుదిద్దిన చిత్రం రాజా హరిశ్చంద్ర తొలి చిత్రం కాబట్టి అందులో హరిశ్చంద్రుడిగా నటించిన డిడి దాప్కేని మనం మొదటి కథానాయకుడిగా చెప్తారు మరి హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి వేషంగా వేసిన వాళ్ళు తొలి నాయక కావాలి కానీ పాల్కేకి ఆ సినిమా రూపకల్పనకు ముందు ఎన్నో చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి ప్రధానంగా స్త్రీ పాత్రదారుల ఎన్నిక విషయంలో చంద్రమతి వేషానికి నటన నాట్యంలో అనుభవం ఉన్న యువతలను సంప్రదించినప్పుడు తిరస్కరణలు నిందలే ఎదురయ్యాయి వ్యభిచార వృత్తిలో వాళ్ళను మేజువాణిలో నృత్యం చేసే వాళ్ళని పాల్కే కలిసి నటించమని కోరారు సినిమాల్లో నటించి మరీ దిగజారమంటారా మా పరువేం కాను అన్నారట ఈ అనుభవాల తర్వాత పాల్కే ఒక నిర్ణయానికి వచ్చారు నాటకాల్లో స్త్రీ పాత్రలు కూడా పురుషులే పోషిస్తూ ఉంటారు ఆ సూత్రాన్ని ఈ సినిమాకు అనుసరించారు బొంబాయి గ్రాండ్ రోడ్లోని ఒక హోటల్లో వంట చేసే వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు అతని పేరు అన్నా సాలుంకే అలా తొలి భారతీయ చిత్రంలో నాయకగా చంద్రమతి వేషం కట్టారు కష్టం ఫలించింది తర్వాత పాల్కే పంతొమ్మిది వందల పద్నాలుగులో మోహిని భస్మాస్మరావు చిత్రంలో తల్లి కూతుళ్ళు ఇద్దరు అంగీకరించారు దుర్గాబాయి కామత్ ఆమె కుమార్తె కమల వీరి నిర్ణయం సాంప్రదాయవాదులను ఆగ్రహానికి గురిచేసింది ఉత్తమ నటుడుగా ఎంపికైన విక్రమ్ గోఖ్లే ఎవరో కాదు కమలకి మునిమనవుడే దుర్గా కమల కెమెరా ముందుకు వచ్చినా సినిమాలకు అవసరమైనంతమంది స్త్రీలు రాలేదు సాంప్రదాయాలు కట్టుబాట్లు మూలంగా ఎవరూ ఈ రంగం వైపు చూడలేదు అన్ని భాషలలోనూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి నాటి దర్శక నిర్మాతలు తెలుగులో మూకీలు నిర్మించినప్పుడు ఆంగ్లో ఇండియన్ యువతులు నటించారు కానీ ఈరోజు భారతీయ సినిమా అంటేనే గ్లామర్ నిండి ఉంటుంది కథానాయకులు అందచందాలు చిత్రాన్ని రసరమ్యం చేస్తున్నాయి అయితే మన సినిమా తొలి అడుగులు వేసే దశలో నటీమణులు కెమెరా ముందుకు తెచ్చేందుకు ఎన్నో ఆటంకాలు శ్రమకు లోనయ్యారు